హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ముందైతే అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి. సో ఈరోజు హనుమాన్ జయంతి, మరి నేను మా ఇంట్లో పూజ ఎలా చేశానో ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను కదా, అదే ఈరోజు మన వీడియో. చాలా రోజుల తర్వాత నాకు ఇష్టమైన ఫ్లవర్స్ పూసాయండి. ఇన్ని రోజులు కొంచెం సమ్మర్ ఎక్కువగా ఉండే కదా, చెట్టంతా వడలు పోయినట్టు అయిపోయింది, ఫ్లవర్సే లేవు. ఒక 10 డేస్ నుంచి ఫ్లవర్స్ వస్తూ ఉన్నాయి. ఈరోజు ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో, అసలు బోలెడన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఇంకా వీటితో పూజ చేద్దాము అని కోసుకొచ్చుకున్నానండి. బయట నుంచి చామంతి ఫ్లవర్స్ అవన్నీ తెచ్చుకున్నాను, కానీ ఇంక ఇవి ఉన్నాయి కదా మొత్తం వీటితోనే పూజ చేసేద్దాము అనుకున్నాను. ఇంట్లో అంతా క్లీన్ చేసుకున్నాను, బయట క్లీన్ చేసుకున్నాను, ఇల్లంతా తుడిచేసుకున్నాను, అన్నీ రెడీగా చేసి పెట్టేసుకొని కిచెన్లో సింక్ దగ్గర కూడా అన్నీ క్లీన్ చేసేసుకున్నానండి. మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఇంకా ఫ్రెష్అప్ అయిపోయి బాత్ చేసి రెడీ అయిపోయి వచ్చేసానండి. ఆ తర్వాత బయట ముగ్గులు పెట్టేసుకున్నాను. సో ఇంకా నేను రెడీ అయిపోయిన తర్వాత పూలు కోసుకొచ్చుకుందాము అనుకున్నాను. ఇంట్లో అన్నీ క్లీన్ చేసుకొని నేను రెడీ అయిపోయేసరికి కొద్దిగా అలా వర్షం పడింది, అంతే. ఒకటేసారి మామూలుగా. ఆ ఫ్లవర్స్ ఏంటంటే అవి రాఖీ ఫ్లవర్స్ అండి, కౌరవులు పాండవుల ఫ్లవర్స్ అని కూడా అంటారు వాటిని. వాటిపైన వాటర్ డ్రాప్ పడితే ఫ్లవర్ ముడుచుకుపోతుంది, ఇంకా మొగ్గలాగా అయిపోతుంది. అసలు అలా అయిపోయాయి, ఫ్రెష్గా లేవన్నమాట. నేను వీడియో తీసినప్పుడు ఎలా ఉన్నాయి, ఒక 1 అవర్లోనే కొంచెం ఇలా ముడుచుకుపోయినట్టు అయిపోయాయి. అవి ఆ ఫ్లవర్స్ని ముందే కోసుకొచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఉండవండి, మనం డైరెక్ట్గా తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టేసేయాలి. చాలా మంచి ఫ్లవర్స్, చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటాయి, నాకు ఫేవరెట్ అనమాట. పూజకైతే ఇంకా బెస్ట్ ఫ్లవర్స్ అనే చెప్పాలి అవి. ఆ చెట్టు 3 టైమ్స్ పెట్టాను ఇంటి దగ్గర, అస్సలు బతకట్లేదు. ఎలా అయినా కూడా ఆ చెట్టు ఒకటి నా దగ్గర ఉండాలి, కుండీలో పట్టేసుకోవాలి. ఇంకా నేను ఇక్కడ పూజకి నేను కట్టుకున్న శారీ ఇదండి, కట్వర్క్ శారీ, ఆర్గాన్జా కట్వర్క్ శారీ కట్టుకున్నాను. అండ్ కాసులో బ్లాక్ బీడ్స్ చైన్ వేసుకున్నానండి. కాసు బ్యాంగిల్స్ ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి, మీకు తెలుసు కదా, వాటికి మ్యాచింగ్. అండ్ వాటితో పాటు కొద్దిగా ఎనామిల్ అండ్ స్టోన్స్ కాంబినేషన్లో వచ్చిన వేరే బ్యాంగిల్స్ కూడా వేసుకున్నాను. ఇది నా అవుట్ఫిట్. ఈ విధంగా రెడీ అయ్యాను పూజకైతే నేను. సో ఇంకా స్వామివారికి ప్రసాదంగా బీట్రూట్తో హల్వా అయితే చేశానండి. అసలు క్యారెట్తో చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే స్వామివారికి ఆరెంజ్ కలర్ అంటే చాలా ఇష్టం కదా. ఆంజనేయ స్వామి ఫేవరెట్ కలర్ అంటే సింధూరం కలర్. సో బీట్రూట్తో కాకుండా క్యారెట్తో చేద్దాం అనుకున్నాను, కానీ క్యారెట్స్ అవైలబుల్గా లేవు ఇంట్లో, ఇంకా ఉన్న బీట్రూట్తోనే చేసేసాను. నేను మార్నింగ్ చేసేసాను కదా అండి పూజ, మీకు 1 o'clock పోస్ట్ చేస్తున్నాను కదా. ఈరోజు మార్నింగ్ ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే, ఇప్పుడు నా వీడియో చూసిన తర్వాత మీరు చేయాలి అనుకుంటే కూడా ఈవినింగ్ వరకు కూడా మనకి దశం అనేది ఉంటుంది. మీకు పొద్దున వీలు కాని వాళ్ళు ఎవరైనా కూడా సాయంత్రం చేసేసుకోవచ్చు, అంటే ఈరోజు ఈవినింగ్ కూడా మీరు చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు నా పూజా విధానం చూసి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సాయంత్రం చేయండి స్వామివారికి పూజ అనేది. పూజకి ఏమేం కావాలో చెప్తాను, అవన్నీ తెచ్చేసుకోండి సాయంత్రం చేయాలి అనుకునే వాళ్ళు. కొద్దిగా సింధూరం అలాగే నువ్వుల నూనె కూడా తెచ్చేసుకోండి. హనుమాన్ చాలీస లేకపోతే అదొక బుక్ తెచ్చేసుకోండి. ప్రసాదంగా వడలు పులిహోర ఇవి ఏవైనా పెట్టచ్చు, మీకు ఓపిక ఉంటే అవన్నీ చేయండి. లేదు టైం లేదు అనుకునే వాళ్ళు అరటిపళ్ళు మాత్రం మనం ఖచ్చితంగా సమర్పించాలండి. సో అరటిపళ్ళు ఒక్కటి పెట్టినా కూడా సరిపోతుంది. మామూలుగా బయట కూడా వానరాలకి అరటిపళ్ళు అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. మనం లాంగ్ రైడ్స్ అలా చేసేప్పుడు చాలామంది బనానాస్ తీసుకువెళ్ళి వానరాలకి ఇస్తూ ఉంటారు కదా, ఆ విధంగానే స్వామివారికి కూడా బనానా అంటే చాలా ఇష్టం. సో మనం హనుమాన్ జయంతి పూజ చేస్తూ ఉన్నాం కదా, హనుమంతుడికి పూజ చేయడానికన్నా ముందు రాముల వారికి పూజ చేయాలి. రాముల వారికి పూజ చేసి హనుమంతునికి పూజ చేయకున్నా కూడా హనుమంతుని అనుగ్రహం మన మీద ఉంటుంది. సో ఆయనకి రాముడు అంటే అంత భక్తి అన్నమాట. సో అందుకని ఆంజనేయ స్వామి పూజ ప్రారంభించే ముందు రాముల వారికి పూజ చేసిన తర్వాత మనం హనుమంతుని పూజ అనే చేయాలి. సో ఇంకా నేనైతే ఇక్కడ అందరి దేవుళ్ళకి గంధం బొట్లు అన్నీ పెట్టుకున్నాను, హనుమంతుడికి మాత్రం సింధూరంతో పెట్టేసుకున్నానండి బొట్టు. ఈ ఫ్లవర్స్ ఈసారి కొంచెం కొత్తగా ఇలా ట్రై చేశాను. మామూలుగా మల్లెపూలు కుచ్చేదాన్ని కదా, ఈసారి రోజ్ ఫ్లవర్స్ పెటల్స్ ఉంటాయి కదా వాటితో కలిపి అల్లేసాను. ఈ విధంగా చాలా బాగుంది, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. కొంచెం నా పూజా రూమ్ పెద్దగా ఉంటే బాగుండేది, ఇంకా క్రియేటివ్గా చేసుకునేదాన్ని, ఇంకా బాగా డెకరేషన్స్ చేసుకోవచ్చు. కానీ ఇది కొంచెం చిన్నగా ఉంటుంది, ఇది ఉన్న దాంట్లోనే సర్దేస్తూ ఉంటాను. ఇంకా నేను ఎప్పటికప్పుడు కొత్తగా రకరకాలుగా అలంకరణ అనేది చేస్తూ ఉంటాను. లాస్ట్ మంత్ కూడా హనుమాన్ జయంతి వచ్చింది మనకి, మీకు గుర్తుందా? లాస్ట్ మంత్ April 15th or 20th వచ్చినట్టుందండి. ఆ హనుమాన్ జయంతి ఏంటంటే దేశవ్యాప్తంగా జరుపుకునేటువంటి హనుమాన్ జయంతి. ఇప్పుడు మనం చేసుకునేది తెలుగు వాళ్ళు, అలాగే ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఈరోజు చేసుకుంటారనమాట. అంటే వైశాఖ బహుళ దశమి రోజు తెలుగు వాళ్ళందరూ చేసుకుంటారు, చైత్ర మాసంలో వచ్చే పౌర్ణమి రోజు మిగతా దేశంలోని వాళ్ళంతా చేసుకుంటారనమాట. నార్త్ సైడ్ అంతా కూడా శ్రీరామనవమి కన్నా ముందే ఆంజనేయ స్వామి జయంతి అనేది చేసేస్తారండి. మనం శ్రీరామనవమి కూడా బాగా చేసుకున్నాం, రాముల వారికి బాగా పూజ చేసాం కదా, హనుమంతుని ఆశీస్సులు మన మీద తప్పకుండా ఉంటాయి.
పూజల వీడియోస్ నేను రెగ్యులర్గా పెడుతూ ఉంటాను కదా, ప్రతి పండక్కి కూడా చాలా వరకు నా ఫేస్ కనిపించేది అన్నమాట పూజ చేసేప్పుడు. అందరు అడిగారు పూజ చేసేప్పుడు మీరు కనిపించకుండా పూజ చేస్తున్నారని. నాకు కనిపించాలనే ఉంటుందండి, కానీ పూజ రూమ్ కొంచెం, మా పూజ రూమ్ ఎలా ఉందో మీకు కనిపిస్తుంది కదా, ఇలా కెమెరా నా ముందు పెట్టుకొని తీయలేనన్నమాట, కష్టం అవుతుంది అలా. సో అందుకని ఎప్పుడు నేను కనిపించకుండా పూజ చేస్తూ ఉంటాను. అయినా నేను ఏం అవుట్ఫిట్ వేసుకున్నాను, ఎలా రెడీ అయ్యాను అనేది ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను. సో ఇంకా అలా అన్నారని చెప్పి ఇప్పుడు సెల్ఫీ క్యామ్ పెట్టుకుని మరి నన్ను నేను రికార్డ్ చేసుకున్నాను ఇక్కడ. నిజమే కదా, పూజ చేసేవాళ్ళు కనిపిస్తూ పూజ చేస్తూ చూపిస్తూ ఉంటే చూసే వాళ్ళకు కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు అక్కడే ఆ పూజలో వాళ్ళు ఉన్న ఫీలింగ్ వస్తుంది అనిపించింది. ఎడిటింగ్ చేసేప్పుడు ఆ ఫీల్ వచ్చింది నాకు కూడా, మీరు అనేది నిజమే అనుకున్నాను. సో ఇంకా రాఖీ ఫ్లవర్స్ దగ్గర దగ్గర ఒక 50 తెచ్చుకున్నానండి, కానీ ఇలా వడలిపోయి ఉన్నాయి. ఇంకా అయినా కూడా ఎలాగైనా పూజలో ఈ ఫ్లవర్స్ని పెట్టుకోవాలి అనుకున్నాను, నా కాన్సెప్ట్ అది. మరి ఇలా కొంచెం వల్లిపోయినట్టు అయిపోయాయి కదా, ఇవి స్వామివారికి పెడితే బాగోదు కదా, అందుకని ఈ విధంగా అలంకరణ చేసుకున్నాను. భలేగా వచ్చింది కదా అండి. ఈ లోటస్ దీపాలకి కింద బేస్ లాగా పెట్టుకున్నాను, సూపర్ అంటే సూపర్ వచ్చింది అసలు. ఇంకా దీపం వెలిగించిన తర్వాత చూడండి ఎంత బాగుందో. మామూలుగా మంగళవారం ఆంజనేయ స్వామి పూజ చేసే వాళ్ళు కానీ ఎవరైనా కూడా స్వామివారికి తమలపాకులతో మాల వేస్తూ ఉంటారు. ఆ మాల ఎందుకు వేస్తారు ఏంటి అని చెప్తాను. నా దగ్గర విగ్రహం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ విగ్రహంకి నేను మాల వేయలేను. ఫోటో ఫ్రేమ్ ఉంటే మనం ఇంట్లో మాల వేసుకోవచ్చు, సో నాకు కుదరదు కాబట్టి నేను స్వామివారి చుట్టూ అంటే స్వామివారి పాదాల దగ్గర తమలపాకులు పెట్టేసి ఆ తమలపాకుల పైన శ్రీరామ అని రాస్తూ ఉన్నానండి. మామూలుగా గుళ్ళల్లో కూడా ఇలాగే రాసి మాల కట్టి వేస్తూ ఉంటారు. ఈ మాల అంటే స్వామివారికి చాలా ఇష్టం అన్నమాట. ఎందుకు ఇష్టము అంటే సీతాదేవి రావణ లంకలో ఉన్నప్పుడు అక్కడికి ఆంజనేయ స్వామి వెళ్తారు కదా, రాముడిది ఒక ఉంగరం తీసుకొని వెళ్తాడు సింబాలిక్గా. అప్పుడు ఆ ఉంగరాన్ని సీతాదేవికి ఇచ్చి రాముల వారు చాలా క్షేమంగా ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ని సీతాదేవికి చెప్తాడనమాట. అప్పుడు సీతాదేవికి చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. అప్పటికే చాలా రోజులు అయిపోయి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అసలు ఆమె ఎక్కడుందో రాముల వారికి తెలుసా లేదనే ఒక డైలమాలో ఉండిపోతుంది కదా. అప్పుడు ఆంజనేయ స్వామి వచ్చి ఇలా చెప్పేసరికి తనకి చాలా సంతోషంగా ఉంటుందన్నమాట. ఆ సంతోషంలో ఆంజనేయ స్వామికి పూలమాల వేద్దామని చూస్తుంది సీతాదేవి, కానీ పువ్వులు కనిపించవు. అక్కడ తమలపాకు చెట్టు కూడా కనిపిస్తుంది. ఇంకా వెంటనే తమలపాకులన్నీ కోసి ప్రతి ఆకు పైన కూడా శ్రీరామ శ్రీరామ అని చెప్పి రాసి మాల కట్టి ఆంజనేయ స్వామి మెల్లో వేస్తుంది. ఆ మాల మళ్ళీ రాములవారి చింతకు చేరుతుంది అన్నమాట. సో అందుకని ఆంజనేయ స్వామికి ఈ తమలపాకుల పైన శ్రీరామ అని చెప్పి రాసిన మాల అంటే చాలా ఇష్టం. సింధూరం కూడా ఇక్కడ మనం స్వామివారికి సింధూరంతో అభిషేకం చేయొచ్చు, బెల్లం నీళ్ళతో అభిషేకం చేయొచ్చు. సింధూరంతో అభిషేకం చేయడం అనేది చాలా శ్రేష్టం అండి. నేనైతే చేయలేదు ఇక్కడ, ఎందుకంటే ఇంట్లో కొంచెమే సింధూరం ఉంది, నేను చూసుకోలేదు, ఉందేమో అనుకున్నాను. ముందు రోజు అన్నీ రెడీ చేసుకుంటే బాగుండేది అసలు. సో అందుకని నేను అభిషేకం అయితే చేయలేదు. మీరు ఈవినింగ్ చేసే వాళ్ళు ఉంటే సింధూరం తెచ్చుకొని అభిషేకం చేయండి. సింధూరం అంటే ఆంజనేయ స్వామికి ఎందుకంత ఇష్టమో కూడా చెప్తాను. మనం ఏదైనా పని చేసేప్పుడు అది ఎందుకు చేయాలి, అసలు అలా చేస్తే ఏమొస్తుంది అనేది తెలుసుకొని చేస్తే ఫలితం వస్తుందో రాదో, రాని రాకపోని అవన్నీ పక్కన పెడితే మనం చేసాము అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అది చాలు మనకి. సీతాదేవి రావణ లంకలో ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి అక్కడికి వెళ్ళాడని చెప్పాను కదా నేను, అక్కడికి వెళ్ళినప్పుడు సీతాదేవి బోసి మెడతో అసలు ఏమీ లేకుండా, ఆభరణాలు ఏమీ లేకుండా ఒక పెద్ద సింధూరం నుదిటిన పెట్టుకొని ఉంటుందన్నమాట. అది చూసిన ఆంజనేయ స్వామికి ఒక పెద్ద డౌట్ వస్తుంది, ఎందుకు అమ్మవారు ఏమీ వేసుకోకుండా సింధూరం మాత్రమే అంత పెద్దగా పెట్టుకున్నారు అనే ఒక డౌట్తోని అమ్మవారిని అడుగుతారనమాట. ఎందుకమ్మా మీరేం ఆభరణాలు వేసుకోలేదు, ఓన్లీ సింధూరం మాత్రమే పెట్టుకున్నారని అడిగితే అప్పుడు సీతాదేవి చెప్తుంది, ఈ సింధూరమే రాములవారు, ఈ సింధూరం నా నుదిటిన ఉన్నంతకాలం రాములవారు ఆయురారోగ్యాలతో ఉన్నట్టే అని చెప్తుంది అన్నమాట. అది విన్న ఆంజనేయ స్వామికి ఇంకోలా అర్థమవుతుంది, అది ఇంత చిన్న బొట్టు పెట్టుకుంటేనే రాములవారు ఆయురారోగ్యాలతో ఉంటే ఇంకా నేను ఒళ్ళంతా రాసుకుంటే ఇంకా ఆయుర్దాయం ఎక్కువగా పెరుగుతుంది అనే ఆలోచన వచ్చి ఇంకా ఆయన ఒళ్ళంతా కూడా సింధూరం రాసేసుకొని రాములవారి దగ్గరికి వెళ్తారనమాట. అది చూసిన రాములవారు ఏంటని అడిగితే ఈ జరిగిన స్టోరీ అంతా చెప్తాడనమాట. అప్పుడు ఇంకా రాములవారు అంటారు, ఆ ఇన్సిడెంట్ అంతా జరిగింది మంగళవారం. సో మంగళవారం ఎవరైతే ఆంజనేయ స్వామిని సింధూరంతో అభిషేకం చేసి పూజిస్తారో వాళ్ళకి నా ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి అని ఆంజనేయ స్వామిని దీవిస్తాడనమాట. సో మనం మంగళవారం కనుక సింధూరంతో అభిషేకం చేసి ఆంజనేయ స్వామిని పూజిస్తే రాములవారి ఆశీస్సులతో పాటు ఆంజనేయ స్వామి ఆశీస్సులు కూడా మన మీద ఉంటాయి. సో ఇదండి మా ఇంట్లో అయితే ఆంజనేయ స్వామి జయంతి వేడుకలు ఈ విధంగా జరిగాయి. మీరు పూజ చేసేప్పుడు హనుమాన్ చాలీసా ఉంటే చదివేసేయండి. నేనైతే ఫోన్లో పెట్టేసుకున్నాను, నా దగ్గర హనుమాన్ చాలీసా బుక్ లేదు.
హనుమాన్ చాలీసా ఉంటే 5 సార్లు కానీ 11 సార్లు కానీ చదువుకోండి. మీ ఓపిక ఇంకా చాలామంది అయితే 108 సార్లు చదువుతూ ఉంటారు. మామూలుగా మనం ఆంజనేయ స్వామి టెంపుల్స్కి ఆంజనేయ స్వామి జయంతి రోజు వెళ్ళినా లేదంటే మంగళవారాలు వెళ్ళినా కూడా 108 సార్లు చాలీస చదువుతూ భజన చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది అసలు. కాకపోతే మనకి కోవిడ్ టైంలో ఇప్పుడు టెంపుల్స్కి వెళ్ళే భాగ్యం లేకుండా పోయింది. అయినా ఏం పర్వాలేదు, మన ఛానల్లో పూజలు చూస్తే మీ అందరికీ టెంపుల్కి వెళ్ళిన ఫీలింగే వస్తుంది కదా. సో మరి ఇంకేంటి, ఇంట్లోనే హ్యాపీగా సేఫ్గా ఉంటూ మన ఛానల్ చూస్తూ ఎంజాయ్ చేసేయండి. సో ఇదండి ఈరోజుకైతే వీడియో. ఇంకో మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. అండ్ ఇంకొకటి, మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.